బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివేక హత్య కేసులో కీలక క్లూస్ అయితే బయటపడుతున్నాయి. హత్యతో సంబంధం ఉందంటూ సునీల్ యాదవ్ ను అరెస్ట్ చేశారు. కొలిక్కి వచ్చినట్టు అనుకుంటున్న సమయంలో మళ్లీ ఇది చర్చనీయాంశంగా మారుతుంది. వివేక కేసులో వందల మందిని విచారించింది సిబిఐ ఇప్పటి వరకే. అయితే ఎటువంటి క్లూస్ దొరకలేదా అనే ఇవైతే ప్రశ్నలు అయితే తలెత్తున్నాయి. వివేక హత్య కేసులో ఇప్పుడు కీలకమైన ఆధారాలు అయితే దొరికినట్టు తెలుస్తుంది. 70 రోజులకు పరిగా దర్యాప్తు చేసి ఆధారాలు సిబిఐ సేకరించింది. వివేక హంతకులను పట్టిస్తే 5 లక్షల రూపాయల నజరానా ఇస్తానంటూ కూడా ప్రకటించింది. హత్యతో సంబంధం ఉందంటూ సునీల్ యాదవ్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. కొలిక్కి వచ్చినట్టు అనుకుంటున్న సమయంలో చర్చనీయాంశంగా మారింది సిబిఐ ప్రకటన. వివేక కేసులో వందల మందిని విచారించినా కూడా సిబిఐకి క్లూ దొరకలేదా అన్న ప్రశ్నలైతే ఉత్పన్నమవుతున్నాయి. వివేక హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిబిఐ. అలాగే 70 రోజులకు పైగా దర్యాప్తు చేసింది, ఆధారాలు సేకరించింది సిబిఐ. అయితే వివేక హంతకులను పట్టిస్తే 5 లక్షల నజరానా ఇప్పిస్తామని కూడా పత్రికల్లో ప్రకటన ఇప్పించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివానంద్ రెడ్డి అందిస్తారు. శివానంద్ రెడ్డి, కడప జిల్లాలో వైఎస్ వివేకానంద హత్య కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అయితే దాదాపు 73 రోజుల పాటు సిబిఐ అధికారులు నిర్విరామంగా వారు విచారణ చేసినప్పటికీ కూడా సిబిఐ అధికారులు కొంతమందిని అరెస్ట్ చేశారు, పలు కీలక ఆధారాలు సేకరించారు. అయినప్పటికీ కూడా సిబిఐ అధికారులు ఒక ప్రకటన చేశారు, ఎవరైతే వైఎస్ వివేకానంద హత్య కేసులో పూర్తిగా సమాచారం ఇస్తారో, వారు ఎవరైతే పట్టిన చెప్తారో వాళ్ళకి దాదాపు బహుమతి కింద నగదు కూడా ఇస్తామనేసి ఒక ప్రకటన వచ్చిందనేసి నిన్న రాత్రి సిబిఐ అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం. అయితే ఈ విషయం మొత్తం చూసుకుంటే సిబిఐ అధికారులు ఇప్పటి ఈ సునీల్ యాదవ్ ని ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు అరెస్ట్ చేశారు. అసలు సునీల్ యాదవ్ నేపథ్యం ఏంటి, ఈ కేసుకి ఎంత వరకు ఆయనకి సంబంధం ఉందని మనం భావించవచ్చు? వైఎస్ వివేకానంద రెడ్డికి అత్యంత సమీపం కూడా, ఎందుకంటే గత కొంతకాలంగా ఒక వ్యక్తి అనేది ఉంటున్నాడు, ఆ వ్యక్తి ఎవరో కాదు సునీల్ యాదవ్. ఎర్రగంగిరెడ్డి ఏ విధంగా వివేకానంద రెడ్డి వద్ద ఉంటున్నాడో అదే విధంగా కూడా సునీల్ యాదవ్ ఒక కుటుంబ ఒక భూ సమస్య వివాదం కోసం వచ్చేసి అక్కడనే వైఎస్ వివేకానంద రెడ్డి దగ్గరనే ఉంటూ ఏదైనా చిన్న చిన్న పనులు కార్యక్రమాలు ఉన్నట్టు మొత్తం కూడా సునీల్ యాదవ్ ఆధ్వర్యంలోనే చేసుకుండేవాడు అతంలో. అందుకు వైఎస్ వివేకానందకి అత్యంత సమీపంగా ఉండడం వల్ల వైఎస్ వివేకానంద రెడ్డి విషయాలు పూర్తిగా కూడా వైఎస్ వివేకానంద రెడ్డి పూర్తి విషయాలు కూడా సునీల్ యాదవ్ కు అన్ని తెలుసు అనేసి, అదే అంతేకాకుండా హత్యకు సంబంధించిన టైంలో కూడా పలు కొన్ని గొడవలు కూడా, ఎందుకంటే కాంట్రాక్ట్ సంబంధించిన విషయాలు, ఆర్థిక లావాదేవీ సమస్యల విషయాలు కూడా సునీల్ యాదవ్ తో గొడవలు అనేది ఉన్నాయనేసి అంతర్గతంగా ఉన్నటువంటి చర్చ మాత్రం. అయితే శివానంద్ రెడ్డి, మనం ఇంకో వైపు తీసుకున్నట్లయితే ఇప్పుడు 5 లక్షల నజరానా ప్రకటించారు వివేక హత్యకు సంబంధించి. ఆల్రెడీ దీనికి సంబంధించి క్లూస్ కూడా సేకరించింది సిబిఐ. మొన్నటి వరకు వాగులు వంకలు హత్య ఆయుధం కోసం అయితే వెతుకులాట జరిగింది. ఆ దర్యాప్తుకు సరిపోదని చెప్పి ఇప్పుడు 5 లక్షల నజరానా ప్రకటించడం మనం భావించవచ్చా? ప్రధానంగా చెప్పాలంటే వీరందరూ వీరి దగ్గర సిబిఐ అధికారులు ఈ 73 రోజుల పాటు నిర్వహించిన విచారణలో పూర్తిగా ఆధారాలు సేకరించారు. అంతేకాకుండా వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కూడా కీలక అనుమానితులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా దాదాపు విచారణకు హాజరయ్యారు. వారి దగ్గర కూడా కీలక సమాచారం అయితే చేపట్టారు. కానీ సునీల్ యాదవ్ అరెస్ట్ నేపథ్యంలో రంగన్న ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా సునీల్ యాదవ్ ను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే రంగన్న కొంతమంది అనుమానితులు పేర్కొనడం కాకుండా ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు, కొంతమంది నన్ను చంపుతామని బెదిరించారు అనే ఒక కోణంలో కూడా పూర్తిగా విచారణ అయితే పూర్తయిందని చెప్పవచ్చు. అంతేకాకుండా సునీల్ యాదవ్ అరెస్ట్ చేసి కూడా సిబిఐ అధికారులు ఈ రోజు అంటే నిన్న దినము నజరానా ప్రకటించడంతో అసలు కేసు ఏ విధంగా వెళ్తుంది, ప్రస్తుతం ఇన్ని రోజులు నిర్వహించినటువంటి సిబిఐ అధికారులు దర్యాప్తులో ఏమి తేలింది, ఒకవేళ ఆయుధాలు ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా ఎందుకు ఈ విధంగా ప్రకటన ఇచ్చింది అనేది ప్రతి ఒక్కరిని కూడా కడప జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను కూడా చర్చనింపజేసే అంశం అది. థ్యాంక్ యూ శివానంద్ రెడ్డి.